ప్రకృతి అనేక వింతల సమాహారం. కళ్ల ముందు కనిపించే జీవులు, ప్రకృతి వనరులు కొన్నైతే కనిపించినవి, నిగూఢంగా దాగి ఉన్నవి మరి ఇంకెన్నో. వీటి గుట్టు తేల్చడానికే శాస్త్రవేత్తలు నిరంతరం యత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే అంటార్కిటికాలో ఏర్పడ్డ థ్వైట్స్ మంచుకొండ అనుపానులను గుర్తించేందుకు శాస్త్రవేత్తలు బయలుదేరారు. మరి తమ ప్రయాణంలో శాస్త్రవేత్తలకు ఎదురైన అనుభవాలేంటి? భూమి, ఆకాశం, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు, లెక్కలేనన్ని జీవులు, ఒకటేమిటి, సకల జీవరాశుల సమాహారం ప్రకృతి. ప్రకృతిలో జరిగే మార్పులే జీవుల మనుగడకు ఆధారం. కొన్ని మార్పులు జీవులకు మేలు చేస్తే మరికొన్ని హాని కలిగిస్తాయి. ఈ మార్పుల గుట్టేమిటో తెలుసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలది అలుపెరగని పోరాటం. ఈ పోరాటంలో భాగంగా అమెరికాలోని న్యూయార్క్ విశ్వవిద్యాలయ పర్యావరణ శాస్త్రవేత్తల బృందం అంటార్కిటికాలోని థ్వైట్స్ మంచుకొండ గుట్టు తేల్చేందుకు బయలుదేరగా సముద్రంలో ముక్కలుగా విడిపోయిన దాని భాగాలు వీరి నౌకలను ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నాయి. థ్వైట్స్ మంచుకొండకు శాస్త్రవేత్తలు పెట్టిన మరో పేరు డూమ్స్డే. దీన్ని భారీ ఆకారం కారణంగా ఈ పేరును నిర్ణయించారు. 20 ఏళ్ల క్రితం విడిపోయిన దీని పొడవు 70 కిలోమీటర్లు కాగా వెడల్పు 40 కిలోమీటర్లు. ఇలాంటి మంచు ఫలకాలు కరిగి సముద్ర మట్టాలు ఏ మేరకు పెరుగుతాయో తెలుసుకునేందుకు, వాటి కింద ఉన్న వెచ్చటి నీరు గుట్టును ఛేదించేందుకు న్యూయార్క్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. ఇందుకోసం $50 మిలియన్ అంచనా వ్యయంతో గత కొన్ని రోజులుగా పరిశోధనలు చేస్తున్నారు. అంటార్కిటికా సముద్రం మీదుగా ప్రయాణిస్తున్న మనుషులు ఇంతకు ముందు ఎన్నడూ వెళ్లని ప్రాంతాలలో ఇగ్లూలుగా పిలిచే గూడారాలు ఏర్పాటు చేసుకుని పరిశోధనలు చేస్తున్నారు. సముద్రంలో భారీ స్థాయిలో విస్తరించిన మంచుపర్వత ముక్కల వల్ల శాస్త్రవేత్తలు వెళ్తున్న 2 పడవల ప్రయాణాలకు ఆటంకం ఏర్పడుతోంది. అంటార్కిటికా సముద్రంలో విస్తరించిన మంచు ఫలకాలు త్వరలోనే కరిగిపోతాయని, పరిశోధనలు వీలైనంత త్వరగా పునరుద్ధరించగలమని శాస్త్రవేత్తలు విశ్వాసంతో ఉన్నారు.